हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। अम्मवारी इष्टमैन चिंतपंडु पुलिहोर तो स्टार्ट चेद्दाम अनुकुन्नानु। दसरा कदा, सो एला चेयालो मीकु चूपिस्तानु। इदि मेन चाला सिंपल अंडी, 3 स्टेप्स तोनी अयिपोतदि। सो मुंदुगा मनं अन्नानिकि उडकबेट्टुकोवडानिकि रेडी चेसुकुंदाम। सो ओक नेनु कुकर लोनी గిన్నెలో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కి నేను 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను। కొంచెం మనకు పులిహోరకి పొడిగా ఉంటే బాగుంటది కదా, అందుకని అన్నం ఉడికినాక తీసి 3 విజిల్స్ రాగానే తీసి చల్లార్చుకోండి। నెక్స్ట్ కడాయిలోని నూనె పోసి తాలింపుకు రెడీ చేస్తున్నానండి। ఒక గుంట గరిట సరిపోతది నూనె, ఒక గరిట సరిపోతే దాంట్లోకి మరిగినాక ఈ తాలింపు గింజలు ఉన్నాయి కదండి, అవి ఒకటొకటిగా వేసుకుందాం। పల్లీలు ఎక్కువసేపు పడతాయి కాబట్టి ముందు వేసి ఏపుకుందాము। ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, కొంచెం పరవాలేదు, తక్కువైనా పరవాలేదు అనుకున్న వాళ్ళు తగ్గించుకోండి। బట్ పులిహారలోకి ఎంత తాలింపు గింజలు ఉంటే అంత బాగుంటది। ఇది నెమ్మదిగా ఏపుకోండి, ఏపుకున్నాక మినపప్పు చెనపప్పు కూడా కలుపుకోండి। ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, తొందరగా అవుతది। మార్నింగ్ లంచ్ బాక్సెస్ కి ఎంత హెల్ప్ అవుతది, చేయడానికి ఎక్కువ టైం పట్టదు కూడాను। సో ఈ స్టెప్స్ ని ఫాలో అయితే మీకు ఈజీగా అయిపోతది। ఇప్పుడు చూడండి ఏగుతున్నాయి కదా, నెక్స్ట్ మిగతావి కూడా కలుపుకుందాం ఒకటొకటి। అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగాను, అది కరివేపాకు, ఎండు మిరపకాయ, పచ్చి మిరపకాయలు 3 చీల్చినవండి, 3 2 వేసి నెమ్మదిగా కలుపుకోండి। కలుపుకొని నెక్స్ట్ ఆవాలు కూడా కలుపుకుందామండి। ఆవాలు 1 స్పూన్ ఉన్నారు వేసాను నేను, ఎక్కువ వేస్తే బాగుంటది, ఏగాలండి లేకపోతే పచ్చివాసన వస్తే బాగోవు। ఏదైనా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి, హైలో మాత్రం పెట్టద్దు। చూడండి ఎంత బాగా కలర్ వచ్చినాయో ఏగినాక। ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇంగవ పసుపు అండి। పసుపు ఇంగవ మాత్రం కంపల్సరీగా వేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగా ఉంటుంది। వేసి బాగా కలుపుకోండి, పసుపు కూడా వేస్తా, పచ్చివాసన లేకుండా ఉంటుంది, పసుపు స్మెల్ రాదు అన్నంలోని। ఈ లోపల మనం పోపు ఏగుతుంది కదా, అన్నాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది ఉండలు లేకుండా ఉందా లేదు పొడిపొడిగా చేసుకోండి। చేసి ఏమైనా ఉండలుగా ఉంటే చేతితో చిదుపుకోండి। ముందుగానే కలిపి నేను చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నానండి, ముందు రోజు చేసుకొని అది తీసి ఆ గుంట గెరిటితో ఒక 2 గెరిటల దాకా పడుతుందండి, వేసుకోండి। ఎక్కువైపోయిందని అనుకోకండి, ఎందుకంటే కొంచెం ఆరినాక పులుపు అంతా అన్నానికి పట్టేసరికి సరిపోతుంది। నెక్స్ట్ ఈ ఏపేసిన తాలింపు గింజలు కూడా తీసి కలుపుకోండి, నెమ్మది నెమ్మదిగా వేసుకొని చిదుపుకో అన్నాన్ని బాగా ఉండలుగా చిదుపకుండా నెమ్మదిగా కలుపుకోండి। ఆ బాండీలో కూడా కొంచెం నూనె ఉంది కదా, అది కూడా వేస్తే చూడండి కలర్ ఎంత బాగుందో, ఏది ఎక్కువ తక్కువ ఉండదండి, అన్నీ కరెక్ట్గా సరిపోతాయి। నెమ్మదిగా ఒక పక్క నుంచి కలుపుకుంటారండి అన్నాన్ని, అన్నంతో అన్ని కలుస్తుంది। ఈ కలుపుకున్నాక కొంచెం లాస్ట్లోని ఉప్పు కూడా కలుపుకుందామండి, వేసి బాగా కలిపి 10 నిమిషాలు ఆరబెట్టుకున్నాక అప్పుడు తినండి। మా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి। నేను చింతపండు పులుసుకు కూడా ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తానండి, చూడండి। థ్యాంక్ యూ।